సో నా పేరు శివ, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో అన్ఎగ్జెంప్టెడ్ అకౌంట్ నుంచి మనము ఎగ్జెంప్టెడ్ అకౌంట్లోకి అనగా ట్రస్ట్లోకి మనము పిఎఫ్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నానండి. అయితే వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన సంబంధించిన ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకేనా? డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీని అయితే క్లోజ్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాల్సింది ఏంటి అంటే, సో వ్యూలోకి వెళ్ళేసి సర్వీస్ హిస్టరీని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తే మనం ఎన్ని కంపెనీస్ అయితే చేస్తున్నామో, సో చేసామో అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ప్రాపర్గా మనకి ఎగ్జిట్ డేట్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా, జాయిన్ డేట్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా, ఇచ్చారా లేదా, అండ్ ఓవర్లాప్ ఇష్యూ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రాసెస్ చేయాలి. అండ్ మనం ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ని క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా? క్లిక్ చేస్తే అక్కడ డ్రాప్ డౌన్ మెనూలో మనకి ఇక్కడ వన్ మెంబర్ వన్ ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీ అందరూ తెలిసే ఉంటుంది. ఓకేనా? సో మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సో క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. నేను క్లిక్ చేసి అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. ఓకేనా? సో మన ప్రజెంట్ కంపెనీ ఏంటి అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి పిఎఫ్ అకౌంట్ నెంబర్ ట్రస్ట్ అని చెప్పేసి కనిపిస్తుందండి. ఇక్కడ మీరు మీ మెంబర్ ఐడి ఏదైతే ఉందో, సో దాన్ని మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? సో ప్రస్తుతం ఈ కంపెనీ సంబంధించిన మెంబర్ ఐడిని ఎట్లా ఎంటర్ చేయాలన్నమాట. యూఏ నెంబర్ కూడా తీసుకుంటుంది, బట్ మెంబర్ ఐడి మాత్రమే ఇక్కడ మీరు ఇచ్చి సో కిందికి రండి. ఓకేనా? మనకేంటంటే ఇక్కడ ప్రీవియస్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం ఏంటంటే మన యూఏ నెంబర్ని, ప్రజెంట్ యూఏ నెంబర్ని ఇచ్చండి. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఈ దీన్ని ఎవరికి త్రూ చేయాలి, ప్రజెంట్ ఎంప్లాయరా ప్రీవియస్ ఎంప్లాయరా? ప్రజెంట్ ఎంప్లాయర్కే త్రూ చేయండి. ఓకే? సో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే గెట్ డీటెయిల్స్ని క్లిక్ చేస్తే మీకు ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ దాన్ని క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూలో ఎన్ని కంపెనీస్ అయితే, అంటే ఎన్ని ఐడీస్ అయితే ఉన్నాయో అన్ని ఐడీస్ కూడా మనకు షో చేస్తారన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు దేన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేయాలి. ఆ కంపెనీని సెలెక్ట్ చేయాలన్నమాట. ఏదైతే కంపెనీని మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు విధంగా చూపిస్తుందండి. అండ్ మనం చెక్ బాక్స్లో టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత కాస్త కిందికి స్క్రాల్ ఆన్ చేయాలన్నమాట. ఓకేనా? స్క్రాల్ ఆన్ చేస్తే ఇక్కడ ఒక ఇంకొక చెక్ బాక్స్ ఉంటుంది ఆధార్ సంబంధించింది. సో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీని క్లిక్ చేస్తే లోడిన్ తీసుకుని ఓటీపీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. పాపప్లో సెంట్ అవుతుందన్నమాట మన మొబైల్ నెంబర్కి. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. అది కూడా ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. లోడిన్ తీసుకుంటుంది అండ్ మీకు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ స్టేటస్ కెన్ బి ట్రాక్డ్ ఫ్రమ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ట్రాక్ చేసుకోవచ్చు. ఇది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ స్టేటస్ చెక్ చేద్దాము. ఓకేనా? ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ని క్లిక్ చేస్తే మనకి కింద కనిపిస్తుంది అన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు ఏ ఐడిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ఈ అటెస్టేషన్ అనేది ఎవరికి త్రూ అయింది, ప్రజెంట్ ఎంప్లాయరా ప్రీవియస్ ఎంప్లాయరా అనేది. సో మనం ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ప్రింటబుల్ ఫామ్ 13 కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనం పెట్టిన రిక్వెస్ట్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట ఫాము. సో ఈ ఫామ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. సో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి. ఓకేనా? మీరు మీ ప్రజెంట్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇస్తే కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళైతే ఓకే చేస్తారు, నో ప్రాబ్లం, ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వకపోవచ్చు. అండ్ ఆ తర్వాత మీరు ఒకవేళ ఈ పెట్టిన క్లెయిమ్ అనేది సరికాదు, సో వేరే ఐడికి మనం త్రూ చేసామో లేకపోతే వేరే అంటే ప్రీవియస్ ఎంప్లాయర్కి త్రూ చేసామో తప్పుగా త్రూ చేసాము అనుకున్నప్పుడు మాత్రమే సో మనకి మెంబర్ యాక్షన్ అని చెప్పేసి చివరిలో క్యాన్సిల్ బటన్ ఉంటుందండి రెడ్ కలర్లో. సో దాని ద్వారా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వద్దనుకుంటే కనుక క్యాన్సిల్ అని చెప్పేసి క్లిక్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేయాలి. ఓకే? సో చాలామంది తెలిసే ఉంటుంది. ఓకేనా? చూసారు కదండి, ఒక అన్ఎగ్జెంప్షన్ కంపెనీని ఎగ్జెంప్షన్లోకి ట్రస్ట్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చూసారు కదా. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మంది కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టి నడుచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.